బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తనదైన రీతిలో స్పందిస్తూ చెలరేగిపోతుంది లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు హాట్ గా మారాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన స్వతంత్ర భిక్షా అని కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై అందరూ ఫైర్ అవుతున్నారు ఈ వ్యాఖ్యలపై తొంభై ఒక్కేళ్ల స్వతంత్ర సమరయోధురాలు లీలాభాయ్ మండిపడ్డారు కంగనాకు బుద్ధి చెప్పాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నాను అని ఆమె తెలిపారు దర్శకధీరుడు రాజమౌళికి ఎంతో మంది అభిమానులున్నారు అయితే మెగా హీరో చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ హీరోల్లో ఒకరు తాజాగా రాజమౌళి కర్మసింహం సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా విషయంలో చిరంజీవి చేసిన పని నచ్చలేదని తన మనసులోని బాధను బయటపెట్టారు సినిమాలోని ఒక సీన్లో చిరంజీవిని ఇసుకలో కప్పెట్టేసి తలను మాత్రమే బయట ఉంచుతారని ఆ సమయంలో గుర్రం వచ్చి చిరంజీవిని రక్షిస్తుందని అయితే చిరంజీవి బయటకు వచ్చిన తర్వాత గుర్రాన్ని పట్టించుకోరని రాజమౌళి అన్నారు ప్రాణాలను కాపాడిన గుర్రానికి చిరంజీవి థ్యాంక్స్ కూడా చెప్పలేదని ఆ సీన్లో ఎమోషన్ పండకపోవడంతో మైండ్లో ఆ సీన్ రిజిస్టర్ అయిందని రాజమౌళి కామెంట్లు చేశారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి మరోసారి ఆ విషయం చర్చనీయాంశం అయ్యేలా సమంత బాలీవుడ్ స్టార్స్తో కలిసి రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రముఖ హోస్ట్ కమ్ ప్రెజెంటర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన అనుపమ్ చోప్రా నిర్వహించిన విభిన్నమైన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో సమంత పాల్గొనడం సౌత్లో చర్చనీయాంశమైంది బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్న ఆ టీంలో సమంత కూడా జాయిన్ అవ్వడం చూస్తుంటే ఇప్పటికే బాలీవుడ్లో ఆమె జర్నీ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు మ్యాన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మార్వెల్ సిరీస్ నుండి ఇప్పుడు నో వే హోమ్ అనే మరో భారీ సినిమా రాబోతోంది జాన్ వాట్స్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమా డిసెంబర్ పదిహేడును విడుదల కానుండగా అదే రోజున పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న పుష్ప పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకొస్తోంది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది మ్యాన్ సినిమాకు ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది దీంతో పుష్ప సినిమాపై మ్యాన్ ప్రభావం పడుతుందేమో అని ఫిల్మ్ సర్కిల్స్లో డిస్కషన్ చేసుకుంటున్నారు వరుణ్ తేజ్ స్టార్ హీరోల రేసులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఇప్పటికే ఆయన చాలా దగ్గరికి వచ్చేశాడు ఆరంభంలో కాస్త అడుగులు తడబడినా నిదానంగా కుదురుకొని ముందు కదులుతున్నాడు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రావడానికి గని సిద్ధమవుతోంది ఈ సినిమాను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చిరు మెచ్చుకున్నారు నటన మీద ఉన్న ప్యాషన్తో వరుణ్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడనేది గనీ చిత్రం చూస్తే అర్థమవుతుందని కొనియాడారు విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమా టీంకి శుభాకాంక్షలు అందజేశారు కరోనా కారణంగా ఆగిపోయిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి జనవరిలో మొదటగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ విడుదల కాబోతోంది ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యాం కూడా సంక్రాంతికి రానుంది ఇక భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు ఇదే సమయంలో మరో భారీ బాలీవుడ్ సినిమా కూడా జనవరిలోనే విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం పృథ్వీరాజ్ టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు టీజర్లో ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ కెరియర్ ప్రారంభం నుంచి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు స్టార్డమ్ ఇమేజ్లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉన్న సినిమాలను ప్రాధాన్యమిస్తున్నారు కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేసే వెంకి